ప్రభుత్వం చెప్పిందని సన్నరకం ధాన్యం పండిస్తే కష్టాలే మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం మరో ఎత్తుగా మారిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ అసలు కొనేవారే కానరావడం లేదని, ఉన్నా మద్దతు ధర గిట్టడం లేదని రైతులు వాపోతున్నారు. తేమ తాలు పేరుతో మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తుండటంతో కేంద్రాల్లోనే రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న అవస్థలపై కథనం. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. నిబంధనలు, కోతలు, కొర్రీలతో రైతులను మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. జనగామ జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడంతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కొనేవారు కానరావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్ల వద్దకు తరలిస్తున్నప్పటికీ తేమ పేరుతో తరుగు తీస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లు క్వింటా ధాన్యానికి 5 నుంచి 15 కిలోలలోపు కోత విధిస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. మిల్లర్ల తీరుతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. చాలా నాణ్యమైనటువంటి ధాన్యాన్ని ఇక్కడ మేము కేంద్రంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మరి పిఎస్సిఎస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి సర్టిఫై చేసి కాటా నాణ్యమైన కాటా పెట్టి పంపించినాను. అక్కడ మిల్లరు కింటాకు 5 కేజీలు వాళ్ళు కటింగ్ చేస్తేనే దింపుకుంటా లేకపోతే దింపుకోను అని చెప్పేసి దబాయిస్తున్నాడు. ఇంత మంచిగా పండించిన పంటకు కూడా ఇక్కడ సర్టిఫై చేసినాక అక్కడ మిల్లర్ కటింగ్ పెట్టడం వల్ల రైతుకు అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం అయితే జరగడం లేదు. కాబట్టి కటింగ్కు మేమైతే ఒప్పుకోమో అధికారులు తక్షణం వెళ్ళి స్పందించి దానిపై చర్యలు తీసుకుని రైతుకు న్యాయం చేయగలని కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు సన్నధాన్యం పెట్టమన్నారని చెప్పి 12 ఎకరాలు సన్నధాన్యం పెడితే అండి, ఈ రోజు ఎకరానికి 10 క్వింటాల దిగుబడి కూడా లేదండి. పెట్టే ముందు ప్రతి గింజ కొంటానని వాగ్దానం చేసి ఇవాళ సన్నధాన్యం వద్దు, మాకు దొడిధాన్యం వద్దు అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. నిన్న ఒక మా సెంటర్ నుంచి ఒక లారీ రోడేసుకెళ్ళింది. తీరా మిల్లుకాడికి వెళ్ళాక కింటాకి 5 కేజీలు కటింగ్ చెప్పి లారీని పక్కా పెట్టించారు. అంతకుముందు ఒక లారీ పోతే అది 5 కేజీలు కటింగ్ దాని పక్కా పెట్టించారు. ఇప్పుడు ఒడ్లు పోయే పరిస్థితి లేదు, కొనే పరిస్థితి లేదు. ఎవరికి చెప్పుకోవాలన్న దిక్కుదాల్సిన స్థితిలో ఉన్నాం రైతులు అందరూ. దీని మీద కలెక్టర్ గారు కానీ పైన అధికారులు కానీ ఆ మిల్లు మీద కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఫర్దర్గా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. పండించమని చెప్పిన అధికారులే కొనకపోతే మేము ఎవరికి అమ్ముకోవాలని దీన్ని తీసుకుపోయి గోదావరిలో పోసుకోమంటారా? ప్రభుత్వం చెప్పినట్టు 6NR సన్నధాన్యం నాటాము. నెల రోజులు అయింది, అది దిగుబడి వచ్చేసారేమో 10 బస్తాలకే పండింది. అయినా సరే ఏదో కాలం మార్పు, వాతావరణం, ప్రకృతి ఏదో అయిపోయింది, ఏదో అయిందని. కానీ అమ్మడానికి పెడితే ఇప్పుడు నెల రోజులు అయింది, మా ధాన్యం కొనట్లేదు కదా. దళారులు వచ్చి మాత్రం పక్క పక్క నుంచి కొనుక్కొని పట్టుకుని వెళ్ళిపోతున్నారు. నెల రోజులు అయింది, నూగురు సెంటర్, చిత్తపల్లి సెంటర్ అని 2 కలిపి నూగురులో బోర్డు పెట్టారు, బస్తాలు వేశారు. నిన్నటిదాకా బరకాలు కోసిన వాళ్ళకి డబ్బులు, మిషన్ కోసిన వాళ్ళకి డబ్బులు. ఈ డబ్బులతోటి నానా ఇబ్బంది పడుతుంటే ఈ రోజు వరకు ధాన్యం ముఖం చూడలేదు. దళారులు ఎవరి శాతం అయితే వాళ్ళు కొనుక్కొని పట్టుకొని పట్టుకెళ్ళిపోతూనే ఉన్నారు. మరి ప్రభుత్వం వారు బోర్డు పెట్టారు తప్ప మా ధాన్యం చూడట్లేదు, ధాన్యం కొనట్లేదు. తీసుకున్నారు సార్, వాళ్ళకి ఎవరు నచ్చిన రేటు వాళ్ళ ప్రకారం 1500 1600 చొప్పున వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు కొనుక్కొని బయట బయట మళ్ళీ ఎట్లా అమ్ముకుంటున్నారో మనకైతే విషయం తెలియదు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టయితే రైతుల దగ్గర నుంచే పట్టుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బరకాలకు డబ్బులు కట్టాలా, కొత్త మిషన్కి డబ్బులు కట్టాలి కదా రైతులకు. కాబట్టి ఏం చేయాలి, దిక్కు దోషం బయటకు అమ్మేసుకుంటున్నారు. ఈసారి ధాన్యంలో తాలు తేమ అధికంగా ఉండటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. రైస్ మిల్లర్లతో ఇప్పటికే జిల్లా కలెక్టర్ చర్చలు జరిపారని, ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని తూర్పారబట్టి కేంద్రాలకు తీసుకురావాలని సూచిస్తున్నారు. రైతులకు ఒక చిన్న విన్నపం, గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం మన సెంటర్లోనే రైతులు ధాన్యం తెచ్చిపోసుకోవాలి. సెంటర్లోనే గన్నీస్ లోడ్ అయితే బాగుంటుంది. ఇది ఇవ్వడం వల్ల కొద్దిగా ఆస్కారం ఉంది. నాన్ ఎఫెక్ ప్యాడీ పంపించడం కానీ ఇట్లా దళారులు కొనుగోలు చేసే వ్యవస్థ కానీ అనవసరపు విషయాలకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి రైతులకు కూడా ఒక విన్నపం ఏంటంటే తమ కళ్ళల్లోనే ధాన్యం ఆరబెట్టుకొని వాళ్ళకి కేటాయించిన సెంటర్కి వచ్చి పోసుకొని అక్కడి నుంచి గన్నీస్ తీసుకొని లిఫ్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది, ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొన్ని చోట్ల కోతల విషయం కూడా దృష్టికి వచ్చింది. ఈసారి కొద్దిగా తాలు తప్ప ఎక్కువ ఉన్న కొద్ది చోట్ల సమస్య ఉంది, అది వాస్తవమే. అయినా కూడా మాక్సిమం మేము రైస్ మిల్లర్తో అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పటికీ 2-3 సార్లు చర్చలు జరిపారు, వాళ్ళకు ఆదేశాలు ఇచ్చారు. కోతలు అనే విషయం ఎక్కువ ఉందా, ఎక్కడన్నా నాన్ ఎఫెక్టివ్ ప్యాడీ వస్తే అది కూడా మా దృష్టికి తీసుకుని రండి, అది కూడా మేము టెక్నికల్ అనాలిసిస్ చేయిస్తామని కూడా చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తాలు తప్ప కొద్దిగా ఎక్కువ ఉన్నందు వల్ల కొద్దిగా సమస్య ఉంది, అది మాత్రం కాకపోతే రైతులు కొద్దిగా క్లీన్ చేసుకుని పట్టుకొస్తే బాగుంటుంది. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోనూ ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వం చెప్పిందని సన్నాలు సాగు చేస్తే నష్టాలే మిగిలాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
కేంద్రాల్లో కొనుగోలు మందకొడిగా సాగుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తున్న దుస్థితి నెలకొంటోంది. రాష్ట్ర గవర్నమెంట్ రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ వస్తుంది, కానీ రైతు ప్రభుత్వం అనేది అక్కడ కనిపించరు. నిలువు దోపిడీ చేస్తారు. మిర్యాలగూడెం పోవడానికి మార్కెట్కి పోండి అంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్కి పోవాలంటే ఒక టాక్ రోడ్ వచ్చేసి 5,000 రూపాయల కిరాయి అయితే మేము వస్తాం. అది ఈ రోజు 24 గంటలు దిగుమతి చేసేటట్టు అయితే లేని పక్షంలో మళ్ళీ అదనంగా 2,000 రూపాయలు కిరాయింది. ఈ పండేదేమో 25 వస్తారు. వరికోత మిషన్లో గంట కోసేది 2 గంటలకు వస్తారు. వాళ్ళకి గంట 3,000, ఇవన్నీ లెక్కేస్తే చాలా ఖర్చు వస్తుంది. కానీ రైతును పట్టించుకోవాలి. గవర్నమెంట్ కొంచెం కేసీఆర్ దీని మీద దృష్టి పెట్టి చేస్తే మద్దతు ధర కూడా మాకు పెంచాలి. పెంచి చేస్తే ఇబ్బందులు పడుకున్నట్టు. ఈ ఐకేపీ కేంద్రాలు, పర్వ సంఘం కేంద్రాలని ఓపెనింగ్ మాత్రమే నోచుకొని ఈ ధాన్యాన్ని కొనుగోలు ఇంతవరకు చేయలేదు. ఈ రైతులందరూ వరికోత తర్వాత ఈ రాసులు మొత్తం కల్లాలల దగ్గరనే పెట్టుకొని పొద్దుగోకులు కల్లాల దగ్గరుండి నైట్ తెల్లవారులు కూడా నిద్ర కాసుకుంటూ వడ్ల మీద వడ్ల రాసుల మీద పట్టాలు కప్పుతూ తీస్తూ చాలా ఎదురు చూపులు చూడవలసి వస్తుంది. మాకు కనీసం మద్దతు ధర ఇచ్చుకుంటూ ఈ రకంగా ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఖర్చులు విపరీతంగా పెరిగి ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్ముకోవాల్సి వస్తున్నది. ఈ గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు దళారులు తక్కువ ధరకి కొనుగోలు చేసుకొని తర్వాత గవర్నమెంటు ఇచ్చే మద్దతు ధరకు వాళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముకొని రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందు దయ ఉంచి ఈ ధాన్యాన్ని ఇంకొంచెం మద్దతు ధర ఒక కింటాకు వచ్చేసి 2,500 వరకు ధాన్యానికి మద్దతు ధర పెంచి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించి క్వింటాకు 2,500 రూపాయలు చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.